పవర్లూమ్ ఆసాములకు కార్మికులకు బతుకమ్మ చీరల కూలీ రేట్ల పెంపు గురించి నిన్నటి నుండి నిరవధిక సమ్మె ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉధృతం చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పిలుపునిచ్చింది. కూలీ పెంపు విషయాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కూలీ పెంచుకోవడంలో భాగంగా మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్లోని నేతన్న చౌక్ వరకు ప్లకార్డుల ప్రదర్శన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఆందోళన ఉధృతం చేయాలని ఆసాముల సమన్వయ కమిటీ తెలిపింది. అనంతరం వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించిన విషయంలో యజమానులకు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో సమ్మెలోకి వెళ్లవలసి వచ్చిందని తెలిపారు.